अस्सलाम वालेकुम नाज़रीन, आईएनई टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। तेलंगाना के ज़िले वरंगल के कमिश्नर पुलिस डॉक्टर वी रविंदर ने आज एक प्रेस मीट में बतलाया कि बड़े बड़े मॉल्स में शटर्स तोड़कर चोरी करने वाले एक आदिल सारख 23 साल नौजवान को महकमा पुलिस ने गिरफ्तार करते हुए उसके पास से 6 लाख मालियती सोने के जेवरात, 2,70,000 की नकदी और एक लैपटॉप बरामद कर जब्त कर लिया और बतलाया कि ये राजस्थान के ज़िले अजमेर का मुतवत्तिन है और रोज़गार की तलाश में मुख्तलिफ रियासतों के चक्कर लगाते हुए ये गुल खिलाता रहा है। मज़ीद तहकीकात जारी हैं। నేరాలు చేసే కరుడు కట్టినటువంటి అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు హుస్సేన్ అలయాస్ హుస్సేన్ కటాత్. వయసు దాదాపు సుమారు 23 సంవత్సరాలు. ఈయన బేవార్ తాలూకా అజ్మీర్ జిల్లా రాజస్థాన్ రాష్ట్రం. ఈయన కొద్ది రోజులు చెన్నైలో ఎలక్ట్రికల్ షాప్లో పనిచేసి దురలవాట్లకు లోనై ఒక ఇద్దరు ముగ్గురు అసోసియేట్స్ని తయారు చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ షాపుల్లో షటర్ లిఫ్ట్ చేసి, ఆఫీసుల్లో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. ఇలా మెయిన్ మోడస్ ఆపరాండి కూడా అన్ని షటర్సే. ఇలాంటి ఈ క్రోబార్ ని ఉపయోగించి షటర్స్ యొక్క తాళాలు పగలగొట్టి షటర్స్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం వల్ల ఏమో, లోపలికి వెళ్ళిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు కాబట్టి దీన్ని ఈ యొక్క నైఫ్ కి ఉన్నటువంటి టార్చ్ తో ఈ వెలుతురులో లోపల ఉన్నటువంటి కబోర్డ్స్ కానివ్వండి, డెస్క్లు కానివ్వండి, అల్మారాలు కానివ్వండి ఓపెన్ చేసి దొంగతనం చేయడం జరుగుతా ఉంది. దీంతో పాటు ఎవరైనా సరే ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని అనుకున్నప్పుడు ఈ బటన్ నైఫ్, ఇంత షార్ప్ ఉన్నది బటన్ నైఫ్ ఉపయోగించి బెదిరించడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇది వాళ్ళ ఎంఓ. ఈ విధంగా మన దగ్గరకు వచ్చేసరికి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో మన వరంగల్ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి మొత్తము 5 నేరాలు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అన్ని కూడా షాప్స్ ఆఫీసులు ఉన్నాయి. ఇందులో మనకి లాస్ట్ నేరం వచ్చేసి సెప్టెంబర్ నెల సెప్టెంబర్ లో వాళ్ళు మనకి బట్టల బజార్లో ఉన్నటువంటి 3 షాప్స్ ని వాళ్ళు కొలగొట్టడం జరిగింది. షటర్లో తాళాలు పగలగొట్టి అందులో ఒక ఈ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్స్ ఆఫీస్ కళ్యాణ్ వాళ్ళ అకౌంట్స్ ఆఫీస్ బట్టల బజార్ ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్స్ ఆఫీస్ కూడా షటర్ లిఫ్ట్ చేసి అందులోంచి గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ తర్వాత మిగతా షాప్ నుంచి కొంత క్యాష్, ఈ విధంగా మరి వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మనము ఏర్పాటు చేసి మరి సీసీటీవీ ఫుటేజ్ల సహాయంతో ఈ దొంగల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత మనము 2 టీమ్స్ ని కూడా, ఒక టీం ని కలకత్తాకి, ఒక టీం ని మనము రాజస్థాన్ కూడా పంపడం జరిగింది. ఈ సందర్భంగా కలకత్తాలో ఈ రోజు మేము అరెస్ట్ చేసినటువంటి హుస్సేన్ యొక్క అనుసరుడైనటువంటి శివా రెడ్డి ఆయన్ని కలకత్తాలో అరెస్ట్ చేసి అక్కడ కోర్టు ముందు మనము ట్రాన్సిట్ వార్డ్ కోసము పెట్టినప్పుడు అక్కడి మెజిస్ట్రేట్ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది.
బేరిస్తూ 14 నవంబర్ లోపల మా లోకల్ పోలీస్ దగ్గర సరెండర్ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూషన్ లో మరి ఈ రోజు మనము రాజస్థాన్ నివాసి అయినటువంటి హుసేన్ ని మనం ఇక్కడ వరంగల్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి మనము 1/2 కిలో బంగారం, సుమారుగా 20 లక్షల విలువ గల బంగారం, 2,70,000 నగదు, దాంతో పాటు ల్యాప్టాప్ ఇవన్నీ కలిపి దాదాపు 23 లక్షల ప్రాపర్టీని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 5 కేసులకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు కొంత మనకి ఈ ఆంధ్రలో జరిగిన 2 కేసులలో కూడా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ హుసేన్ చాలా కరడుగట్టినటువంటి నేరస్తుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరి మనము ఆయన ఆనవాళ్ళు ఐడెంటిఫై చేసి మరి మనము అరెస్ట్ చేసి ఈ విధంగా మరి దాదాపు 23 లక్షల వర్త్ గల ప్రాపర్టీని మనము రికవర్ చేయడం జరిగింది. ఇందులో సిసిఎస్ టీం వాళ్ళు రమేష్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, అట్లాగే టాస్క్ ఫోర్స్ నుంచి తిరుమల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, చక్రవర్తి సూపర్విజన్ లో, అట్లాగే లోకల్ పోలీస్ మట్వాడ ఇంతజార్గంజ్ పోలీసులు నర్సయ్య ఏసీపీ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ గా ఒక టీమ్ లాగా ఒక జట్టుగా సిసిఎస్, లోకల్ పోలీస్, టాస్క్ ఫోర్స్ ఈ మూడు ఒక జట్టుగా ఏర్పడి మరి అందరూ కూడా ఒక మొక్క ఓని చిత్తశుద్ధితో మరి కష్టపడి మరి ఒక అంతర్రాష్ట్ర దొంగని ఇక్కడ అరెస్ట్ చేయడము, మరి ఇంత ప్రాపర్టీని రికవర్ చేసినందుకు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ ఎవరైతే వీళ్ళు మహారాష్ట్ర బల్లార్షలో, అట్లాగే బెంగళూరులో, గుహాతీలో, ఆంధ్రాలో అరెస్ట్ చేసినారో వాళ్ళకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఈ కేసులో పొందుపరచడం జరుగుతుంది. తప్పకుండా ఎలిజిబిలిటీని బట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడా ఈ అఫెండర్స్ ని, ఈ అఫెండర్ ని డిటైన్ చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మరి ఇంత తొందరగానే ఇలాంటి కేసును ఛేదించి, ముఖ్యమైనటువంటి ఛేదించి మరి 23 లక్షల సొత్తులు కూడా రికవర్ చేసినందుకు మరొకసారి మా సిసిఎస్ టీమ్ ని, లోకల్ పోలీస్ ని, టాస్క్ ఫోర్స్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఇలాంటి నేరాలు జరిగితే తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి రిజెక్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా సరైనటువంటి రివార్డ్స్ కూడా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहें।